శివకృష్ణను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు ఎస్ఐ శివకృష్ణ. మనం విజిలెన్స్ లో కూడా చూస్తున్నాం, గత నెలలో నమోదైన 498 కేసుపై 50,000 లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ. బాధితులు 30,000కు భేదం కూర్చుకున్నట్టు తెలుస్తుంది. నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పుడు శంకర్నాగ్ సార్ ఉండే పిలిపించాడు, మాట్లాడాడు స్టేషన్ వెళ్ళించి ఫోన్ వేసుకుని చెప్పి చెప్పాడు మాకు. తర్వాత ఒక 10 రూపీస్ ప్రకారం ఎస్ఐ శివకృష్ణ సార్ మళ్ళీ పిలిపించి కేసు పెండింగ్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే డిమాండ్ చేసిండు, ఏంటి డబ్బులు 50,000 రూపాయలు కావాలని చెప్పేసి అడిగిండు, లేకపోతే రిమాండ్ పంపిస్తాను చెప్పిండు. మేము అంతా ఇచ్చుకున్న పరిస్థితి బాగా ఉందని చెప్పేసి మేము మాట్లాడితే 30,000కు అడిగింది. 30,000 ఇవ్వరా అని చెప్తే మేము ఏసీబీని సంప్రదించడం జరిగింది. ఈరోజు 30,000 ఇవ్వగా ఏసీ ప్రాజెక్ట్ పట్టుకున్నాం. ఎవరికి ఇచ్చారు? ఎస్ఐ శివకుమార్ సార్ ఆయనకి ఇచ్చారు. ఆ డ్రైవర్ తాగితే వాళ్ళ డ్రైవరు ఇమ్మని చెప్పిండు. వాళ్ళ డ్రైవర్కి ఇస్తే వీళ్ళు వచ్చి తమ్ముడు పేరు శివకుమార్ సార్. మీ పేరు? అమ్మ పేరు, నాన్న పేరు భూమయ్య, అమ్మ పేరు నాగమణి, నా పేరు రాజేష్, చెల్లి పేరు భాగ్యలక్ష్మి. మెట్పల్లి మెట్పల్లి చైతన్య నగర్. మొత్తం ఎంతమంది? మీ చెల్లి పేరు? భాగ్య. రాజేష్. తమ్ముడు, అమ్మ, నాన్న, నేను, చెల్లె. భాగ్య మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెండింగ్ ఉందని చెప్పి బెయిల్ ఇచ్చినాక మళ్ళీ ఏముంటుంది? శంకర్నాయక్ బెయిల్ ఇయ్యాక ఇచ్చినా చెప్పిండ. మరి ఈయన శంకర్నాయక్ సంతకాల ఆధార్ కార్డు ఇచ్చేసినాక వచ్చినట్టే కదా, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేసినాక తేదీ 30 తారీఖు 2021 ఈ సంవత్సరం కట్ట మౌనిక విజయనగర్ సంబంధించిన పీటీఆర్ మన ఆమె వివరకట్న వేధింపులు మరియు దుర్హింస చేసిందని అతని భర్త మరి మిగతా వాళ్ళ ఏదైతే ఉంటారో అత్త, మామ, మరది, మడబిడ్డ మీద డీటెయిల్ పూల్ చేసిందో కొట్టిందని తర్వాత చేసిందని ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఇక్కడ క్రైమ్ నెంబర్ 153/2021 ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపై వీళ్ళందరినీ కూడా ఈ 5 మంది ఎవరి మీద కేసు రిజిస్టర్ అయిన వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి అక్కడ వెంట ముందున్న ఎస్ఐ శంకర్నాయక్ గారు తెలిసి వాళ్ళకి
నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. వారికి సంబంధించిన ఏదైతే ఫార్మాలిటీస్ చేయడం జరిగింది, అంటే నోటీస్ 41 132 తర్వాత అతను మరుగుపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ శివకృష్ణకు ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంతో అతను ఈ ఫిర్యాదు ఆడ ఉన్నారో రాజేష్ వాళ్ళకు సంబంధించిన అతను తమ్ముడు ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. రమ్మని చెప్పి అతను అతను వచ్చినప్పుడు 50 రూపాయలు అంటే మనిషికి 5 అంటే ఇంకా మొత్తం 5 ఉంటారు, 5 అక్కడ కాబట్టి మనిషికి 10,000 అంటే 50 రూపాయలు ఇవ్వమంటే అతను నేను తర్వాత ఆలోచించి చెప్తాను సార్ అని వెళ్ళిపోతాడు. తర్వాత అతనితో కారు అలాగే ఫోన్ చేసుకుంటూ కటాయించే వరకు ఇతను ఏసీబీని పంపించుకోవడం జరిగింది. ఏసీబీ అప్పిన తర్వాత మళ్ళీ మేము అతని దగ్గరికి పంపించగా ఎస్ఐ గారి దగ్గర శ్రీకృష్ణ గారి దగ్గర కూడా అతను బతనాలంటే 50,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తే వారికి బయటిస్తా లేకపోతే అరెస్ట్ చేస్తా అని వాళ్ళని బెదిరించడం జరిగింది. దాంట్లో 30 రూపాయలు ఇస్తాను ఒప్పుకొని రావడం జరిగింది. దానిపై ఈరోజు 30 రూపాయలు అతన్ని తీసుకుని అతని దగ్గర అతను దగ్గర తీసుకోక అతని డ్రైవర్ రవి గడప రవి పిలిచి ఫోన్ చేసి పిలిచి ఇతను డబ్బులు ఇస్తా తీసుకోమనంటే అతను బయటకు వెళ్ళి వారి కారులో కూర్చుంటా ఈ గడప రవి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇతను డబ్బులు అతను తీసుకున్నాడు కాబట్టి అతని కెమికల్ టెస్ట్ చేయగా అతను పాజిటివ్ రావడం జరిగింది. రెండు చేతులు కూడా డబ్బులు తీసుకున్నట్టు అయింది, ఆ డబ్బులు కూడా రికార్డ్ కావడం జరిగింది సేల్. కాబట్టి ఈ నేరం రుజువైంది శివకృష్ణ శ్రీ గారి మీద మరియు అతని డ్రైవర్ రవి మీద. కాబట్టి నేను అరెస్ట్ చేసి రేపు ఇద్దరు స్పెషల్ కోర్టు